సంవత్సరాలు చేశాను 30 ఎకరాలు. 3 సంవత్సరాల తర్వాత వాటి మీద ఉన్న ప్రేమ పెరిగి నేను ఇక కొనుక్కొచ్చుకుంటూ ఉన్నాను. ఎవరు అమ్ముతున్నారంటే నేను కొనుక్కొచ్చుకుంటాను. ఉన్నాయి సార్, పాతిక దూడలన్నీ కలుపుకుంటే పాతిక వరకు ఉంటాయి. ఎద్దు పేడ ఇది పనికిరాదు. ఎద్దు పేడ వేస్తాం సార్, కొంత తక్కువ పేడ కానీ మూత్రం కానీ కొంత వేయచ్చు, కొంత వేయచ్చు. జీవామృతాన్ని పనికిరాదు. కొన్ని కొన్ని ఉంటాయి సార్. ఇప్పుడు ఎట్టుంటుందని అంటే, ఒక పేద రైతు ఒక లీటర్ ఆవు మూత్రం దొరికింది, ఒక 4-5 కిలోల పేడ దొరికి యూరిన్ తప్ప పిల్లలది కూడా పనికి వస్తుంది. గుర్తొస్తుంది మీరంటే, మేము చిన్నగా ఉన్నప్పుడు పక్కన వాళ్ళు వెళ్ళి పశువులకి తోటి పట్టేస్తుంది కదా, వాళ్ళు పట్టారు వాళ్ళు బతుకున్నాడు కుండోడు పెట్టింది నాన్న వాళ్ళు. దీంట్లో మరి ఇంకేం కలిపాడు మాకైతే కానీ కలిపి వేరే కలిపి వాటికి పట్టేసేవాళ్ళు. ఈ పొలాలు పంచేసిన తర్వాత అది బాగా పట్టేసి నడవలేకపోతే దీంతో అంటే మరి ఏం చేసేవాళ్ళు వాస్తవం మాకైతే చాలా ఎనర్జీ ఉంది సార్. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు గోమూత్రం ఉంది, దేశవాళి ఏదైతే మన దేశవాళి ఆవులు 30-40 రకాల ఆవులు ఉన్నాయి. అందులో మనకున్న జాతులలో ఇప్పుడు 35 జాతులే ఉన్నాయి ఆవుది. మిగిలిన దాన్ని కొంచెం యాడ్ చేసుకోవచ్చు, గేదెలో కానీ ఎద్దులో కానీ వాడుకోవచ్చు. ఎప్పుడైనా HFC కానీ జెర్సీ కానీ ఇలాంటి సంకర జాతి ఆవుల మూత్ర పేడలు మాత్రం వద్దు. అవసరం అనుకుంటే మన పిల్లలు ఉన్నారు స్కూల్లో, పిల్లలు అందరిని కూడా కొన్ని కొన్ని టాయిలెట్స్ అన్ని మనకు వాళ్ళకు కొన్ని కుండలు కానీ కొన్ని ప్లాస్టిక్ డ్రమ్ములు పెట్టేసి అందులో పోసేసేయండి, లేదంటే దాంట్లోకి వచ్చేటట్టుగా. అయితే ఎక్కడ అంటున్నానంటే ఆల్కహాల్స్ తీసుకున్న వాళ్ళ యూరిన్ కానీ నాన్ వెజ్ రకరకాల విషాలు విషాలు అంటే అవునవును కొంచెం మోతాదులో వాళ్ళు ఇచ్చారు సంవత్సరం పాటు. అయితే ప్రతిరోజు ఫలానా విషయం ఇవ్వడం మామూలుగా అయితే అది మనం తీసుకున్నట్లయితే మన మూత్రంలో కనపడుతుంది కనపడుతుంది. వీటి సంవత్సరం పాటు వీటి కొంచెం కొంచెం మోతాదులు అంటే దాని ప్రమాదంగా స్థితిలో ఇస్తూ పోతే ఏ రోజు కూడా ఈ విషయాలు ఏవి మూత్రంలో కనపడలేదు. కాబట్టి ఆవు మూత్రం అనేటువంటి చాలా శ్రేష్టమైనది. ఆయన ఇంకో ఇది కూడా చెప్పారు, ప్రవక్త చెప్పిన కూడా కోట్ చేశారు, మహమ్మద్ ప్రవక్త ఆవు పాలు తాగండి మూత్రం చేయండి కానీ మాంసం మాత్రం తిరగదు అది విషము అని చెప్పారు. ఒక ఎగ్జాంపుల్ చూడండి సార్, ఎందుకు విషహారిణి అంటే, పూర్వకాలం మన వాళ్ళు ఆయుర్వేద వైద్యం చేసేవాళ్ళు, నేపాల్ వాళ్ళు ఉండేది విషముష్టి ఉండేది. వీటిని ఏం చేసేవాళ్ళు, ఆనంద భైరవి అనే ఔషధం తయారు చేసి కుప్పెల రూపంలో మనకు ఇచ్చేవాళ్ళు, అనేక జబ్బులకు తగ్గేది. అప్పుడు శనిపాత జ్వరాల మీద బాగా పనిచేసినటువంటి వైద్యం. ఆ నేపాలను మనం ఔషధంలో వాడాలంటే అది విషం. విషాన్ని తీయాలంటే గోమూత్రంలో 21 రోజు, ఈ రోజు మూత్రం పోసి రేపు తీసేయటం, కొత్త మూత్రం పోయటం, ఇట్లా 21 రోజు శుద్ధి చేసిన తర్వాత గోరంతా తిననోలో ఒక ఇంచంత తిన్నా సచ్చిపోము, ఏం విషం కాదు. అంటే ఎప్పుడు విషాన్ని తీసి హరించే గుణము ఈ గోమూత్రానికి ఉంది అని రుజువు అయిపోయింది. ఇప్పుడు మన శాస్త్ర ప్రమాణం ఉంది, అట్లనే వైద్యం చేసుకున్నాం. ఇప్పుడు అట్లనే మనోళ్ళు కూడా ఇట్లనే చిన్న చిన్న విషయాలు ఇచ్చి కూడా తన మూత్రములో విషాణువులు ఏం కనిపించట్లేదు. మరి వేరే జీవ జంతువులకు మనకు కూడా తీస్తే అవి కనిపిస్తున్నాయి, ఇవి కనిపించట్లేదు. అంటే గోవు యొక్క మూత్రములో ఇంతటి గొప్ప విశిష్టమైనటువంటిది ఉన్నదని మనకు తెలుసు. కాబట్టి ఇక దీన్ని ఇంకా దాన్ని అందుకొరకే సార్, నా గోవులు అంటే ప్రాణం. అసలు గోవు అనేది నేను అందుకొరకే. ఇప్పుడు వీటి మూత్రం ఎట్లా కలెక్ట్ చేస్తారు? డైరెక్ట్ పోతాం సార్, వాటి సిగ్నల్స్ ఉన్నాయి, బకెట్ తీసుకొని పోతాము. ఆ ఒట్టిగా ఇట్లా తోకాడ కొంచెం ఎత్తితే సరే బయ్యన వస్తాయి, బకెట్ వస్తాయి. ప్రతి 4-5 గంటలకు ఒకసారి మనం పోయి వాటి కొంచెం లేపుకొని పోపిస్తే వస్తూనే ఉంటాయి. అదే తీసుకొని కింద పోపియం లేదు, అలవాటు అయిపోయినాయి, అట్లా తీసుకోండి. అది నేను నాగ్పూర్లోనే నేర్చుకున్నాను. నేను నాగ్పూర్లో వారం రోజులుండి నేర్చుకుని ఆ మూత్రంతో స్నానం చేయటం చిన్నపిల్లలకి చేసినట్టు నాకు తెలియదు సార్, నాకు కూడా తెలియదు. మోహన్ రెడ్డి చెప్తున్నాయి, మోహన్ రెడ్డి గారు అని ఒక ఆయన లెక్చరర్ ఉండే, మ్యాథమెటిక్ లెక్చరర్ ఉండే రావణపేట, ఆయన సంఘంలో ఉండేవాళ్ళు. అయితే ఆయన మేము కలిసి ఒకసారి నాగ్పూర్ పోయేద్దామని అనుకున్నాం, పోయినాం. మూత్ర కలెక్షన్ చేయటం, ఇందులో మెడిసిన్స్ కొన్ని తయారు చేసుకోవటం, ఇవన్నీ నేర్చుకుంటూ అక్కడ మేము వారం రోజులు గోశాలలోనే పడుకొని, మాకు వేరే ఇచ్చిండు, గెస్ట్ హౌస్ ఇచ్చినా కూడా అట పడుకోకుండా గోశాలలోనే పడుకొని
అక్కడనే పొద్దున్న నాలుగింటికి లేచి మూత్రాలు సేకరణ చేయటం, పేడ సేకరణ చేయటం నేర్పించారు. నేర్పించారు వాళ్ళు. వాళ్ళు ఎట్లా పడుతున్నారు? వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినా తెలుసు, మాకు తెలుసు. కానీ మళ్ళీ కొత్తగా నేర్చుకోవటం, నేర్చుకోవటమే సార్. మేము నేర్చుకుందే, ఎందుకంటే మా ఇంటి దగ్గర చిన్నప్పటి నుంచి కూడా ఆవులు కొన్ని ఉండేది. 15 ఆవులు ఎప్పుడు చోట్లో ఉండేవి. పేడ తీయక తప్పదు, తీసినాము. అవన్నీ మూత్రాలు అవన్నీ మనం పట్టించుకోలేదు, ఏది చూడలేదు. తర్వాత మూత్రంలో ఇట్లాంట ఉందనేటువంటి క్లాసెస్ కూడా చెప్పడం జరిగింది. సుమారుగా అఖిల భారతీయ స్థాయిలో సుమారుగా 200 మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది అక్కడ. అందులో మేము ప్రత్యేకంగా గోశాలలో ఉండి అక్కడే ఉండి గోవు మూత్రానితో స్నానం చేసి గోవు పేడంతా ఒళ్ళంతా గంధం రుద్దుకొని స్నానాలు చేసుకుంటూ అక్కడ జీవనంలో గోమయంతో మేము బతకటం జరిగింది వారం రోజులు. తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ దాంట్లో ఉన్నటువంటి ఆ అమూల్యమైన వండాగారాన్ని మన ఆరోగ్యానికి ఎంత శక్తి ఇస్తుందో దాన్ని మనం బయట నాకు ఇక అనూహ్యమైనటువంటి ఆవు అంటేనే ఇంక అది నేను అనుకుంటాను. కనిపించని తల్లి పంచదార ఇస్తుంది భూమిలో నుంచి, కారం ఇస్తుంది, ఉప్పు ఇస్తుంది, పులుపు ఇస్తుంది, ఎన్నో ఇస్తుంది ఆ తల్లి. కానీ మనకు కనపడదు. ఒక ఒక వృక్ష రూపంలో, ఒక చెట్టు రూపంలో, పంట రూపంలో, పళ్ళ రూపంలో మనకి ఇవన్నీ ఆ తల్లి అందిస్తుంది. కానీ గోమాత ఇచ్చేది ఇంకా ఏ రూపంలో ఇస్తుందో మనకు అసలు ఆ మహత్యాన్ని అర్థం చేసుకుంటేనే మనకు దాన్ని ఇంకా ఒక తల్లిగా వేరే రకంగా ఒక జీవి జంతువులాగా చూసే వస్తువు అయితే కాదు సార్. అది ఒక జీవి కాదు, అది కేవలము సాక్షాత్తు ఈ ప్రకృతి వరప్రసాదం అని. అందుకొరకే అప్పుడప్పుడు కొంతమంది అనేవాళ్ళు, పెద్దలు అనేవాళ్ళు ఇప్పటికీ అంటూనే ఉంటారు, ఒక అంటే ఆవు ముక్కోటి దేవతలకు పూజనీయమైందని. అయితే ముక్కోటి దేవతలు పూజనీయమని మనకి ఇప్పుడు మనం చేస్తున్న వైద్యంలో వ్యవసాయంలో అంతు చిక్కని జబ్బులు పోతున్నాయి. ఏమో దొక్క గోమూత్రంతోనే, ఒక్క గోమూత్రంతో అంతు చిక్కని జబ్బులు పోతున్నాయి. అంతు చిక్కనంత మనకు అందులో నుంచి మంచి విలువైన పంటలు వస్తున్నాయి. ఏమి లేకుండా ఒక్క గోమూత్రంతోనే ఇంత అమూల్య పండగా అందులో ఉంది. ఒక్క గోమూత్రం దాగితే నీకు క్యాన్సర్ రాకుండా, 40 దాగితే 4 క్యాన్సర్ రాదు. ఇది ఉంది. మరి ఇంకా ఎందుకు మనకు జబ్బులు ఎక్కడ వస్తాయి సార్? రెండోది బీపీ రాదు, షుగరు రాదు, అస్తమా రాదు, కొలెస్ట్రాల్ రాదు. ఏది రాంది గోమూత్రంలో ఉన్నప్పుడు ప్రపంచాన్ని ఇంకా కాపాడే తల్లి అంటే ముక్కోటి దేవతల కంటే ఇంకా మేము పూజనీయమైనటువంటిది. కాబట్టి నాకు ఆ గోవులు చేయట్లేదు సార్. నా భూమిలోనే వానపాములు చాలా ఉన్నాయి. వర్షం పడినప్పుడు అందులో జీవామృతం చేస్తుంటాను. ఏం అవసరం లేదు సార్. మనము ప్రకృతిని, ప్రకృతిలో ఎక్కడి నుంచో ఆస్ట్రేలియా నుంచి, వేరే దేశాల నుంచి తెప్పించుకొని ఎరువులు తయారు, ఏం ఎరువు ఇస్తుంది? నువ్వు అంత ఆకులాలు తీసుకొచ్చి దానికి ఇస్తే అది అది తిని నీకు ఎరువు రూపంలో ఇస్తుంది. మన గోవు చేయట్లేదా? మన గేదె చేయట్లేదా? మన గొర్రెలు చేయట్లేదా? మన మేకలు చేయట్లేదా? మన కోళ్ళు చేయట్లేదా? వాటి రెట్ట అదే కదా. అవి పెంచి దాని కొరకు ప్రత్యేకంగా మనం 4 మేత అయిపోతాయి, చచ్చిపోతాయి. మనం ఉన్నాయి 15 తీర్థం ఒక తిండి వేదికి. నువ్వు విషం వేసినప్పుడు పోయి అడుగున పడతాయి, నువ్వు ఆవు పేడ పోసినప్పుడు పైకి వస్తాయి, తేమ ఉన్నప్పుడు పైకి వస్తాయి. తేడా అనిపించింది చాలా. ఆవు పేడ వేసినప్పుడు పైన ఉంటాయి, డెఫినెట్ గా వచ్చాయి పైన. వర్షాకాలం అంతా మీరు ఇట్లా తీసి చూడండి, కిందనే చేతి అంచు భాగంలోనే ఉంటాయి. తల్లులు పిల్లలు అన్ని చిన్న చిన్నవి కాలిచి పెద్ద పెద్ద వరకు విపరీతమైన ఎర్రలు ఒక్కొక్కటి ఏళ్ళు దొడ్డుంటాయి. అంతంత పెద్దవి కూడా పైకి వస్తుంటాయి. ఇప్పుడు ముసుగు పట్టినప్పుడు మేము అట్లా పోతాం. తల్లిని మనము ఎక్కడ వంక పెట్టే హక్కు అధికారం లేదు. ఇవాళ సైంటిస్టులు అందరూ వచ్చారు నిజమే, కానీ ఇవాళ సైన్స్ పేరు మీద, సైంటిస్టుల పేరు మీద మనం దగాపడ్డాం, దోగపడ్డాం, మన సంస్కృతిని పోగొట్టుకున్నాం. మనకు ఆ అమూల్యమైన బండాగారాలు అన్నీ పాడైపోయినాయి. నేను మొన్న ఒకసారి గిట్లనే మాకు ఒక 10-15 మంది సైంటిస్టులు రైతులకు ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ జరిగింది కంపాసాగర్ అక్కడ సార్ దగ్గర నగరండి. అక్కడ అది రీసెర్చ్ సెంటర్, అది కూడా పరిశోధన సంస్థ అది కంపాసాగర్. అయితే అక్కడ జరిగినప్పుడు మేము కూడా పోతే అట్లనే పోయినాం, అందరం కలిసి మాట్లాడుకున్నాం. ఒక 3-4 వాళ్ళు రసాయనాల గురించి, ఎరువుల గురించి, సబ్సిడీల గురించి, విత్తనాల గురించి రైతులతో ఇంటరాక్షన్ మాట్లాడి చేశారు. తర్వాత ఏమయ్యా నువ్వు ప్రకృతి వ్యవసాయదారు, నీకేం కావాలో చెప్పవేంది, నువ్వు సపోర్ట్ చేయవేంది అని నన్ను అంటే నేను అన్నాను, సారీ
ఇంకా నిజం నిజాలు అబద్ధాలు అన్నీ చెప్పినవన్నీ కొండలు అంత ఉన్నాయి సార్. నిజం చెప్తే దాన్ని ఎవడు నమ్ముతాడు? నిజము ఈ రోజులలో చచ్చిపోయింది, ధర్మం చచ్చింది, నిజం పోయింది. నన్ను ఏం చెప్పమంటారు? నేను చెప్తే గంట లోపల నేను టైం, నాకు 10 నిమిషాలు 5 నిమిషాలు ఇస్తే కుదరదు, నాకు ఒక గంట ఇవ్వండి నేను చెప్తాను అంటే సరే. దాని మీద వాళ్ళు స్పందించి అక్కడ ఉన్నటువంటి వారు పాపం ఆయన ఇన్ఛార్జ్ చెప్పండి సార్, మీరు కూడా చెప్పండి ఇందామా. నేను అక్కడ ప్రస్తావన చేశాను, ఏ మూల పదార్థాలు, ఏ పోషకాలు, ఏ రోగ నిరోధక శక్తిని కలిగినటువంటి ఆహార పదార్థాలు భూమి నుంచి వస్తున్నాయో అవి మనకు అందకుండా దూరం చేస్తుంది శాస్త్రజ్ఞులే, సైంటిస్టులే, డాక్టర్లే, మన పూర్వీకులు చేయలే. దంపుడు వేసుకొని గుడిసెల్లో ఉండి గింజల రూపంలో కాయల రూపంలో వండుకోలేని స్థితిలో కూడా తిని బతికిన, కానీ ఇంతగా అనారోగ్యానికి ఎన్నడూ గురి కాలేదు. నేను అన్న చెప్తూ ఉంటే ఒకళ్ళిద్దరు కొద్దిగా సీరియస్ అయ్యారు. అయ్యి నువ్వు సైంటిస్టువా, నువ్వు పెద్ద ఇది చెప్తున్నావు అది ఇది అని నా మీద సీరియస్ అయ్యారు. లేదు సార్, నేను చెప్పేది మీకు అబద్ధమైతే మీరు మీరు ఎంతమంది పోషకం ఉన్న ఆహారం తింటున్నారు? కౌడు తీయని బియ్యం తింటున్నారా? పప్పులు తింటున్నారా? కూరగాయలు తింటున్నారా? విషం వేస్తే అమృతం వస్తుందని ఎవరు చెప్పారు మీకు? మీకు సైంటిస్టులే మీరు. మీరే ఈ దేశాన్ని కాపాడాలి, మీరే మీరే మాకు మూలం. మీరు లక్షలాది రూపాయలు తీసుకొని ప్రజల సొమ్ములు తీసుకొని మరి ప్రజలకు ఈ యొక్క యథార్థాన్ని చెప్పే ఇది లేదా? తౌడులో ఏముంది, తౌడు తీసిన తెల్ల బియ్యం లేముంది అని విషయాలన్నీ డీప్గా వెళ్ళి అడిగితే సమాధానాలు దొరకలేదు. సుమ్మని కూర్చున్నారు. ఇక్కడ సార్ రవికుమార్ సార్ అని ఉండే ఆయన సార్ రెండు చేతులు చేసి దండం పెడుతున్నాను. నేను సైంటిస్టును కాను, నేను ఎవరిని కాను, నేను ఒక మామూలు ఒక పెద్ద మనిషిని, రైతు భూమిని నమ్ముకున్న పెద్ద మనిషిని, ప్రకృతి వ్యవసాయదారుని. భూమిలో ఈ ప్రకృతిలో ఉన్న బండాగారాన్ని దూరం చేస్తుందల్లా సైన్స్ పేరు మీద ఈ దేశాన్ని ద్రోహం చేసిపోయినారు. వాళ్ళు చేసిందే కాకుండా అదే అడుగుజాడల్లో మీరు కూడా చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా చెప్పండి, తౌడు తీయని దంపుడు బియ్యంలోనే నీ ఆరోగ్యం దాగి ఉందని పేపర్ ముఖంగా ఇంతంత ప్రకటన ఇవ్వండి. కనీసానికన్నా ఏదన్నా ఉంటుంది అని అంటే నా దగ్గర పేపర్ ప్రకటన ఇచ్చేది ఇచ్చి నాకు ఫోన్ చేసి నువ్వు పలానా రోజు వచ్చిందయ్యా చూసుకో నువ్వు ఆనందపడని ఇచ్చినాడు. నాకు ఆనందం కలిగింది ఎందుకంటే ఎడవలు సున్నారాయణ గారని మనకు పొరి ప్రధాన శాస్త్రవేత్త మన వారు ఇక్కడ రాజనగర్ యూనివర్సిటీలో ఉన్నారు, వారి ద్వారా ఇప్పించింది. ఆయన కూడా నేను సరిగ్గా చూడలే, గుర్తించలేను కూడా గుర్తించలేను, అయినా ఆయన ఆయనగా ఒక ఇచ్చింది. ఇట్లా తౌడులో పైపొరలోనే విటమిన్లు ఉంటాయి, అనేక ఖనిజ పదార్థాలు ఉంటాయి, విటమిన్ బి12 ఉంటుంది, ఇవన్నీ తౌడులోనే ఉంటాయి. పైపొర పోయిన తర్వాత కింద ఏం లేదు, కేవలం పొట్టి పిండి పదార్థాలు ఉంటాయి, దానివల్ల నీకు షుగర్ వస్తుంది. ఇక్కడ నుంచి వచ్చాను, వచ్చే సంవత్సరం ఆమెను కొనుక్కున్నాను. 3 సంవత్సరాలు చేశాను, 30 ఎకరాలు. 3 సంవత్సరాల తర్వాత వాటి మీద ఉన్న ప్రేమ పెరిగి నేను ఇక కొనుక్కుంటూ ఉన్నాను. ఎవరు అమ్ముతున్నారంటే నేను కొనుక్కొచ్చుకుంటాను. ఉన్నాయి సార్, పాతిక దూడలన్నీ కలుపుకుంటే పాతిక వరకు ఉంటాయి. పనికిరాదు ఎద్దు పేడ వేస్తాం సార్, తక్కువ పేడ కానీ మూత్రం కానీ కొంత వేయచ్చు, కొంత వేయచ్చు. జీవామృతాన్ని పనికిరాదు. కొన్ని కొన్ని ఉంటాయి సార్. ఇప్పుడు ఎట్లుంటుంది అని అంటే ఒక పేద రైతు ఒక లీటర్ ఆవు మూత్రం దొరికింది, ఒక 4-5 కిలోల పేడ యూరిన్ తప్ప పిల్లలది కూడా పనికి వస్తుంది. గుర్తొస్తున్నారు మీరంటే చిన్నగా ఉన్నప్పుడు పక్కన వాళ్ళు వెళ్ళి పశువులకి తొట్టి పట్టేస్తుంది కదా, పట్టేస్తుంది వాళ్ళు బతికున్నాడు కుండోడు పెట్టింది నాన్న వాళ్ళు దీంతో మరి ఇంకేం కలిపేవాడు మాకైతే కానీ కలిపి వేరే కలిపి వాటికి పట్టేసేవాళ్ళు. ఈ పొలాలు పంచేసి తర్వాత అది బాగా పట్టేసి నడవలేకపోతే దీంతో అంటే మరి ఏం చేసేవాళ్ళు వాస్తవం మాకైతే చాలా ఎనర్జీ ఉంది సార్ మీకు. ఇప్పుడు అంతేందుకు ఇప్పుడు గోమూత్రం ఉంది. దేశవాళి ఏదైతే మన దేశవాళి ఆవులు 30-40 రకాల ఆవులు ఉన్నాయి, అందులో మనకున్న జాతులల్లో ఇప్పుడు 35 జాతులే ఉన్నాయి ఆవుది. మిగిలిన దాన్ని కొంచెం యాడ్ చేసుకోవచ్చు, గేదెలు కానీ ఎద్దులు కానీ వాడుకోవచ్చు. ఎప్పుడైనా HFC కానీ జెర్సీ కానీ ఇలాంటి సంకర జాతి ఆవుల మూత్ర పేడలు మాత్రం వద్దు. అవసరం అనుకుంటే మన పిల్లలు ఉన్నారు స్కూల్లో, పిల్లలు అందరినీ కూడా కొన్ని కొన్ని టాయిలెట్స్ అన్ని మనకు వాళ్ళకు కొన్ని కుండలు కానీ కొన్ని ప్లాస్టిక్ డ్రమ్ములు పెట్టేసి అందులో పోసేసేయండి, లేదంటే దాంట్లోకి వచ్చేటట్టుగా. అయితే ఎక్కడ అంటున్నారంటే ఆల్కహాల్స్ తీసుకున్న వాళ్ళు యూరిన్ కానీ నాన్ వెజ్ పాలు
బీసీ మిషన్ 100 దగ్గరికి పోయినా కూడా ఎక్కడ విరగకూడదు. 7 దగ్గరనే విరిగిపోతున్నాయి. అవి ఏవన్ పాలైనవి, పోషకాలు ఉండయి, రోగ నిరోధక శక్తి లేదు. అందులో ఇంకా ఒక హార్మోన్ సంబంధించిన ఆక్సిటోసిన్ ఆ ఇంజక్షన్ ఇచ్చినందువల్ల ఇంకా నా 4వ మనవడో 5వ మనవడో తాగితే వాడికి సంతానం లేదు. ఇది ఎక్కడ తీసుకుపోదాం, ఏమో మారే ప్రమాదం ఉంది. దానివల్ల అనేక జాతులు కొన్ని పోయినాయి, అంతరించిపోయినాయి ఆ విషయం ఇచ్చినందువల్ల. కాబట్టి ఇప్పటికీ అంత ప్రమాదమైన తీసుకొచ్చి సమాజంలో తల్లులకు పసిపిల్లలకు తాపుతున్నారు. ఆ పాలు తాగకపోతే అయ్యేది ఏముంది సార్? పాలు తాగినంత మాత్రాన్ని నీకు అయ్యే నష్టమేం లేదు. మరి ఆ పాలు తాగినందువల్ల ఎక్కువ వస్తున్నాయనే చూస్తున్నాం, మనం దిగుబడి వస్తుందని చూస్తున్నాం. కానీ తాగినే ఆరోగ్యం. ఇప్పుడు హైబ్రిడ్ 80 బస్తాలు 90 బస్తాలు వస్తున్నాయి సార్, నాకు 40 వస్తాయి. నా 40 తినండి మీరు హాయిగా ఉంటుంది, 80-90 బస్తాలు తినండి మీకు ఎప్పుడు రోగాలే ఎప్పుడు దవాఖానే. ఏ లాభం చెప్పండి? మనం ఎవరి కొరకు చేస్తున్నాం? డాక్టర్ల కొరకు చేస్తున్నాం? ఈ కమిషనరేట్లను వీళ్ళను పెంచడానికి చేస్తున్నామా? ప్రభుత్వం కమిషనర్ వాళ్ళకి ఇస్తుండ్రు, కార్పొరేట్ హాస్పిటళ్ళకి ఇస్తుండ్రు డబ్బులన్నీ. రోగికి ఇవ్వకూడదా? హాస్పిటల్కి ఇవ్వకూడదా? డాక్టర్లను పెంచకూడదా? ఎందుకు ఇవ్వాలి ఇట్లా? ఈ విధానం ఏది? ఇది విదేశ విధానమా స్వదేశ విధానమో తెలియదు. రోగాలు పెరిగేటట్టుగా చేయటం, రోగాలకు వాళ్ళను ప్రోత్సహించటం, వాళ్ళు ఇల్లు అంతా గుల్లా చేసుకోవటం, ఎవరి కొరకు చేస్తున్నారు సార్ ఇదంతా? ఇంత విచిత్రమైనటువంటిది. కాబట్టి చిన్న ఇప్పుడు సపోజ్ కొత్తగా ఎవరైనా ఇప్పుడు వ్యవసాయం మొదలు పెట్టాలనుకుంటే సలహా ఏం లేదు సార్, సంతోషంగా పెట్టాలి. సంతోషంగా ఎట్లా పెట్టాలంటే, తను ఋషిగా అక్కడ ఒక పరిశోధకుడిగా అక్కడ తన జీవితం అంకితము భూమికి గోవుకు అంకితం చేసే విధంగా అయితే చేయాలి. రోడ్డు మీద కాలు భూమి మీద కాలు పట్నంలో లగ్జరీ చేస్తానంటే కుదరదు. ఈ భూమి మీద ఉన్నోడికి ఈ ప్రకృతి, ఈ గాలియే మన ఫ్యాన్. మనకు ఫ్యాన్లు వద్దు, రెండోది ఏసీలు వద్దు, మనకి ఈ బజారు, ఈ రాజకీయాలు వద్దు, ఈ పేపర్లు వద్దు. ఇంటే వార్త అర్ధగంట వినండి అంతే, అవసరం లేదు. దానివల్ల ఏమొచ్చి నేను ఇవాళ రైతు ఎక్కడ చెడిపోతున్నాంటే, భార్యలేమో సీరియల్ చూస్తున్నారు, భర్తలేమో బాటిల్ పట్టుకొని పేపర్లు పట్టుకొని జెండాలు పట్టుకొని రోడ్లు ఏమో తిరుగుతున్నారు. రైతుకి ఎక్కడి సార్? నువ్వు 1 గింజ ఇస్తే 100 గింజలు వస్తుంది తప్ప 1 గింజ ఎన్నడూ రాదు. మరి ఎందుకు వేయట్లేదు? ఎందుకు పండట్లేదు? ఆత్మహత్యలు ఎందుకు అవుతున్నాయి? నిన్ను ఎవరేమన్నారు? అవన్నీ ఎవరు కొనమన్నారు? కొనడానికి డబ్బులు వాళ్ళు ఇచ్చిండ్రు, తాగడానికి డబ్బులు వాళ్ళు ఇచ్చిండ్రు. ఈ రాజకీయం ఈ దేశాన్ని గుల్లా చేయటం కొరకు, ఈ దేశంలో మన సంస్కృతిని సర్వనాశనం చేయటం కొరకు చేస్తున్న పన్నాగం తప్ప వేరే లేనేలేదు. ఏ రాజకీయ నాయకుడికి ఒక నిర్దిష్టమైనటువంటిది, ఒక కేవలం ఒక సంఘం ఉంది. ఇలా సంఘం ద్వారా ప్రేరణ జరుగుతుంది. దేశంలో అనేక చోట్ల ప్రేరణ ఉంది, కానీ అది ఎంతవరకు ఫలిస్తుందో చెప్పలేము. ఎందుకంటే ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఏది చెప్పే స్థితిలో లేవు. కానీ అట్లని మనం ఊరుకునేది లేదు. నాకు ఒక బాధ్యత అప్పచెప్పినారు, నువ్వు గ్రామ భారత చూసుకో, నువ్వు ఒక గోసేవ చూసుకో. ఆ భాగంలో నేను అంకితం, నా జీవితం ఇందులో సమర్పితం అయిపోవాలి తప్ప. ఇది ఎవరు చెప్పారు? మన సంస్కృతి చెప్పింది, మన సంఘం చెప్పింది, అంతే. అది వినటం చేయటం పోవటం, జీవితం దానికే అంకితం. కానీ నువ్వు ఇంకా ఏం చేసినావు ఏం